హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజి ఐడియాస్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేసి మీ సపోర్ట్ అనేది తెలియజేయండి. నాకు మీ లైక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే నాకు వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. ఇంక ఇవాళ వీడియో వచ్చేసి నేను చిన్న చిన్న కిచెన్లో నేను అత్తయ్య దగ్గర నేర్చుకున్న చిన్న చిన్న టిప్స్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. కిచెన్లో కొన్ని టిప్స్ అయితే నేను రెగ్యులర్గా పాటించేవి అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే తప్పకుండా. కిచెన్లోకి వచ్చేస్తే మనకి ప్రతి వస్తువు కూడా ఏమీ వేస్ట్ అవుతుంది, దేనికో దానికి యూజ్ అవుతుంది. ఈరోజు అయితే నేను కర్రీ చేసేటప్పుడు నేను ఎప్పుడో దోశ వేయడానికైతే ఇలాంటి చిన్న దాంట్లో వేసుకుంటాను ఆయిల్ అనేది. ప్రతిసారి ఆ పెద్దదే తీసుకోలేము కదా. దాంట్లో ఈరోజు ఏంటంటే 1 మంత్కి అలాగే 2 వీక్స్కైనా సరే క్లీన్ చేస్తాను ఆయిల్, కాబట్టి ఇంకా జిడ్డు జిడ్డుగానే ఉంటుంది రెండు కూడా. ఇంకా దాన్ని ఆయిల్ ఏంటంటే కర్రీ ఎలాగో చేస్తున్నాం కదా అనేసి కుక్కర్లో వేసేసి మలూసి రూబీ కోసం ఎగ్ బాయిల్ చేసుకుంటాను కదా, దాన్ని అయితే వాటిని హాట్ వాటర్లో ఇలా గిన్నెలో వేసేసాను. ఆ ఎగ్ అయితే బాయిల్ అవుతుంది. ఇంకా దీంట్లో జిడ్డు కొంచెం పోవాలంటే ఉప్పు కూడా వేసేసుకుంటే జిడ్డు అనేది తొందరగా వదులుతుంది అనేసి నేనైతే ఇలాగ వాటర్ ఎక్కువ వేసేసుకొని మరిగించుకుంటున్నాను. జిడ్డు అయితే బాగా యూజ్ అయింది. జిడ్డు అయితే మనకి హాట్ వాటర్లో మనకి నానిన తర్వాత జిడ్డు అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే నేను ఈరోజైతే కేమా కర్రీ వండుతున్నాను, లేదంటే పప్పు చేసినా చికెన్ చేసినా ఏది చేసినా దుంపల కర్రీ చేసినా పులుసులు తప్ప మనం ఏ కర్రీ చేసుకున్నా ఇలా కుక్కర్లో చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. మనకి ఇప్పుడు రేట్లు పెరిగే కొలది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. నేను ఆనియన్స్ కూడా తొందరగా ఫ్రై అవ్వడానికి ఇంకా ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది. నేను ఆనియన్స్ ఫ్రై చేసానంటే దాంట్లో సాల్ట్ వేసేస్తాను, ఆటోమేటిక్గా చెయ్యి అనేది అక్కడ వెళ్ళిపోతుంది. అలా అయితే మనకు ఆనియన్స్ కూడా తొందరగా అవుతాయి. నేను ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను, అలాగే కీమా వేసేసుకుని ఉప్పు కారం మసాలా వేసేసుకుని ఇవి చూసారు కదా కుక్కర్ పెట్టేసుకుని మనకి 15 మినిట్స్లో కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇలా మన ఇంకా పొద్దుటైతే ఆంటీ చారు పెట్టినప్పుడు మనకి చింతపండు మిగిలిపోతుంది కదా, ఆ చింతపండుని అయితే ఇలాగా కొంచెం అడిగిది ఉండిపోయితే దాన్ని అయితే నేను వేరే వాటికి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వాటిని ఆయిలీ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, దానికోసం అయితే రసం పెట్టిన తర్వాత ఇది మిగిలిన చింతపండుని ఏం చేస్తున్నానంటే మన పూజ ఐటమ్స్ తోముకోవచ్చు, లేదంటే ఏదైనా ఇంకా సంథింగ్ ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే ఈ జిడ్డు నేను బాయిల్ చేస్తున్న జిడ్డు వాటిని అయితే కొద్దిగా సాల్ట్ వేసుకుని శుభ్రంగా తోముకుంటున్నాను. మీరే చూస్తారు చాలా జిడ్డు పట్టేసింది. అదైతే 1 మంత్ అయిపోయింది నేను క్లీన్ చేసి. ఇంకా ఆ జిడ్డు ప్లేట్ని అయితే ఇప్పుడు తోము చూపిస్తాను. చూసారు కదా ఎంత జిడ్డు జిడ్డుగా తయారైందో. ఇలా చింతపండుని ఉప్పుని వేసుకొని ఈ స్క్రబ్బర్తో నేను నీట్గా తోమేసుకుంటున్నాను. ఇలా ప్రతిదీ మన కిచెన్లో ఉండేది ఏది వేస్ట్ అవ్వకుండా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను స్క్రబ్బర్తో. నాకు ఒక హ్యాండ్తో షూట్ చేయడం కుదరట్లేదు, అందుకనేసి నేను ఇలా పక్కన పెట్టేసి తోముతున్నాను. చూసారు కదా క్లీన్ చేసిన తర్వాత ఫైనల్గా రిజల్ట్ అనేది కూడా చూపిస్తాను. నేను ఒక్క హ్యాండ్తో క్లీన్ చేసినా సరే జిడ్డు అయితే చాలా వరకు పోయింది. చింతపండు సాల్ట్తో మాత్రమే స్క్రబ్బింగ్తో చేశాను. తర్వాత మనం ఒకసారి సోప్ పెట్టుకుంటే మిగతా జిడ్డు అనేది కూడా పోతుంది. చాలా ఈజీ అనిపించింది నాకైతే. ఇంకెప్పుడు కూడా ఇలాగే ట్రై చేస్తూ ఉంటాను. మనకి ఈజీగా పోవాలంటే మనకి లేదంటే ఒట్టిగా వాటర్తో చన్నీళ్ళతో మనం గంటలు గంటలు రుద్ది రుద్ది కన్నా ఇలా వేడి మనం అన్నవార్చుకుంటాం కదా ఆ గింజలో కూడా ఇలా వేసేసుకుంటే పోతుంది. ఇది కూడా నేను ఆంటీ దగ్గర నేర్చుకున్నాను. ఇలా వేడి గింజలో కానీ ఇలా ఎగ్ బాయిల్ చేసుకున్న వాటర్లో కానీ వేసుకుంటే మనకి గ్యాస్ అవుతుంది, మనకి పని తొందరగా అవుతుంది, మనకి టైం ఉంటుంది. ఇలాగ ఇది కూడా ఇంకొక ప్లేట్ కూడా చేసి చూపిస్తాను మీకు. ఈ పైన కింద ఒక ప్లేట్ పెట్టుకుంటాం, పైన ఒక ప్లేట్ పెట్టుకుంటాం. ఆయిల్ అయితే మనకి జిడ్డుగా ఉంటుంది కదా, కింద నేను ఒక పేపర్ లాంటిది వేసుకుంటాను, పైన ఒక ప్లేట్ పెట్టుకుంటాను. దాని తర్వాత ఆయిల్ క్యాన్ పెట్టుకుని దానిపైన చిన్న మూత కూడా పెట్టుకుంటాను. ఇంత ఉంటాయి కదా, ఇవన్నీ కూడా జిడ్డు ఎత్తాయి. మళ్ళీ దీన్ని ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవడం
పెద్దది ఒక క్యాన్ ఉంటుంది, ఆయిల్ది చిన్నది ఒకటి ఉంటుంది దోశలకి వేసుకోవడానికి. ఎక్కువ నేను దోశలు వేస్తాను కదా ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో, అందుకనేసి పెద్దది అయితే మనం హ్యాండిల్ చేయలేము, అది కారిపోతూ ఉంటుంది, మనకి పోతుంది కూడా కింద అనేది. చూసారు కదా నేను ఇలా స్క్రబ్బింగ్ చేసేటప్పటికి కర్రీ కూడా అయిపోయింది. ఇంకొక బెడ్రూమ్లోకి వచ్చేస్తే మనకి ఏసీ క్లీన్ చేయడం, కిటికీలు క్లీన్ చేయడం, అది ఇప్పుడు సమ్మర్లో అయితే మరీ పెద్ద టాస్క్ అది. అయితే ఇలా బ్రషెస్ ఉంటే, ఇవైతే మా వారు తీసుకొచ్చారు, ఈ బ్రషెస్ ఉంటే మనకి ఈజీగా క్లీనింగ్ అయిపోతుంది. అవి డస్ట్ పట్టేసి మనకి కూలింగ్ అనేది రాదు కదా, ఇవి తీసుకుని బ్రష్లతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే కిటికీలు దుమ్ము చూసారు కదా, ఇలా మనకి మూల మూల ఇరుక్కుపోయిన దుమ్ము కూడా మనకి ఈజీగా పోతుంది, చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. డస్ట్ మనకి ఎప్పుడో ఒకసారి క్లీన్ చేస్తాం అస్తమానం నేనైతే చేయనండి, ఎందుకంటే నాకు డస్ట్ అలర్జీ ఉండమూల. ఇలా ఈ బ్రష్లతో నేను మాస్క్ పెట్టుకుని క్లీన్ చేసుకుంటాను, ఈజీగా అయిపోతుంది క్లీనింగ్ అనేది. ఇలా మనకి చిన్న చిన్నగా పనులు అనేది సింపుల్గా చేసుకోవడానికి ఇవైతే బాగా యూజ్ అవుతాయి. కిటికీలు ఇంకా కార్నర్స్లో ఎక్కడైనా దుమ్మున్నా ఈజీగా పోతుంది. ఇంకా నెక్స్ట్ నేను ఎప్పుడు కూడా మీకు చాలాసార్లు చెప్పాను, నేనైతే గింజ అనేది వార్చుకుంటాను. ఈ సమ్మర్లో అయితే మనం కూలింగ్ వాటర్లు అవాయిడ్ చేసి ఇలా గింజి మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఉప్పు అలాగే సాల్ట్ వేసి తాగితే వేడివేడిగా దాహం అనేది పోతుంది. కూలింగ్ వాటర్ తాగినా మనకి దాహం అస్సలు తీరదు. అన్నట్టు మాది కొంచెం కొన్ని మెతుకులైనా మనకి గంజిలో పడతాయి కాబట్టి దాంట్లో కొంచెం ఇంకా రైస్ వేసుకుని కొద్దిగా పుల్లటి పెరుగు వేసుకుని ఉప్పు వేసుకుని అలాగే ఒక ఉల్లిపాయ వేసుకుని తింటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయక్కర్లేదు, అంత హాయిగా ఉంటుంది. అలాగే మన పొట్ట అంతా ఫుల్ అయిపోతుంది కూడా. ఇలా తినడం అయితే నాకు చాలా చాలా ఇష్టం. ఇందులో ఉల్లిపాయ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది, మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు. అప్పుడైతే చిన్నప్పుడు అలాగే తినేవాళ్ళం, ఇప్పుడు పిల్లలు అయితే తినట్లేదు కానీ అలాగా మనకి చల్లగా ఉంటుంది. ఇలా మార్నింగ్ టైంలో తింటేనే ఇవన్నీ చిట్కాలు కూడా మనకి కిచెన్లో చాలామందికి తెలిసినవే. కాకపోతే ఇప్పుడు గ్యాస్ సేవింగ్స్, మనకి పనులన్నీ తొందరగా అయిపోవాలి కాబట్టి మనం ఇలా చేసుకుంటే పనులు అనేవి ఫాస్ట్గా అయిపోతాయి. నెక్స్ట్ చిట్కా వచ్చేసి మనకి ఇన్నర్స్ ఉంటాయి కదా, అవి మనకి ఉక్సులు ఊడిపోవడం సాగిపోవడం ఏదో ఒకటి అవుతుంది కదా, అవైతే నేనైతే కట్ చేసుకునే వాటిని. ఇప్పుడు కరోనా అది బాగా ఎక్కువగా ఉంది కాబట్టి మాస్క్ అయితే కంపల్సరీ పిల్లలకి అదిని. మనకి వేస్ట్ క్లాత్ ఉన్నా మనం ఇలాగే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే చూసారు కదా మనం ఇలా మాస్క్ షేప్లో కట్ చేసేసుకుని వాటికి ఎలాగో ఎలాస్టిక్స్ ఉంటాయి కదా, వాటిని అయితే సగానికి కట్ చేసేసుకుని నేను స్టిచ్చింగ్, మనకు ఒక ఐడియా ఉంటుంది కదా మాస్క్ అనేది ఏ షేప్లో ఉంటుంది అన్నది చూసుకుని ఈ చుట్టూ కూడా మనం డాట్స్ వేసేసుకోవాలి. అలాగే అటు ఇటు కూడా ఎలాస్టిక్ వేసేసుకుని ఇలా ఇంట్లోనే పిల్లలకి కానీ మనకు కానీ, లేదంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం మంచిగా పెట్టుకుంటాం కాబట్టి ఇలా డస్ట్ క్లీన్ చేసినప్పుడు అయినా ఇంట్లో యూజ్ చేసుకోవడానికైతే పని చేస్తుంది. మనం ఎంతసేపు క్లాతే కట్టుకోలేము కదా ఫేస్కి, ఇలా ఇంట్లో డస్ట్ క్లీనింగ్ చేసేటప్పుడైనా సరే యూజ్ అవుతుంది ఇలా మాస్క్ అనేది. ఇలా ఇంట్లోనే ఇలా మాస్క్ అనేది ఇలా ఎలాస్టిక్ని అటు ఇటు కూడా పెట్టేసుకుని నేను డాట్స్ వేసేసుకున్నాను. మధ్యలో మనకి ఎక్కడైనా కట్ చేసుకున్నా కాడ బయటకు కనిపించుకోకూడదంటే మన సూదితో అటు ఇటు కూడా డాట్స్ వేసేసుకుంటే ఎక్కడ కుట్లు అనేవి కనిపించవు. మన ఇంట్లో డస్ట్ క్లీన్ చేసేటప్పుడైనా సరే బాగా యూజ్ అవుతుంది ఇలా మాస్క్. ఇది ఈ సింపుల్ చిట్కా కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను, అంతవరకు టేక్ కేర్, బై బై. చూసారా ఈ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డెఫినెట్గా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం.